ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం అండి అందరికీ. ఈరోజటి వీడియోలో ముక్కోటి ఏకాదశి గురించి వివరంగా తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది, అంటే ప్రయాణం అనే అర్థం. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని, వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనానికి వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు, కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంది వల్లనే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారని కూడా చెప్పుకుంటారు. ముక్కోటి ఏకాదశి నాడు హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈరోజే శివుడు హాలాహలాన్ని మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడు అనే విశ్వాసం కూడా ఉంది. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అనే 2 పదాలు ఉన్నాయి కదండి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుల్లింగం, ఇది విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠ అంటే వైకుంఠుడు అయ్యాడు అని అంటారు. అదే కాక జీవులకు నియంత, జీవులకు సాక్షిభూతాల స్వేచ్ఛా విహారాన్ని అనిచేవాడు అని కూడా అర్థాలున్నాయి. ఈ రోజున వైష్ణవాలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజున ముఖ్యంగా చేయవలసింది ఉపవాసము, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం. ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక కథని విందాము. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలు తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసే ఉంచుతారు, కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారటం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇకపోతే పద్మపురాణం ప్రకారం విష్ణు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుని సంహరించిన రోజే ఈ వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన వారితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరిక ఆశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మురర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్నవారికి పాపాలని హరించాలని ఆమె కోరుకుంది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు మూర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెప్తుంది. మూర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషట్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో మురర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాతి రోజు చేయడం వల్ల జిహ్వకు భోజనం రుచి కూడా తెలుస్తుంది. గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తకాన్ని కూడా ఈరోజు దానం చేస్తారు. దీన్ని గీతా జయంతి ఉత్సవంగా కూడా జరుపుకుంటారు. ఏకాదశి రోజు చేయవలసిన వ్రత నియమాలు ఏమిటంటే, దశమి నాడు రాత్రి నిరహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయరాదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి, అన్నదానం చేయాలి ద్వాదశి రోజు. దానితో ఈ ఏకాదశి వ్రతం సమాప్తి అవుతుంది. మనకు భగవంతుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ధన్యవాదాలు. మీరు కనుక మొదటిసారి మన వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి.